వెల్కమ్ తెలంగాణలో బీజేపీ అధిష్టానానికి కొంత తలనొప్పిగా మారింది ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నారు కానీ ఇద్దరు కీలక బాధితులు అయినప్పటికీ కూడా ఇతర నాయకులకు మార్గదర్శకంగా ఉండాల్సిన ఆ ఇద్దరు నేతలు నోరు జారుతున్నారు నోటి దూలతో విమర్శలు పాలవుతున్నారని మాత్రం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి తమ మధ్యలో ఉన్నటువంటి విభేదాలు అనుకోకుండానే బయటకు పెట్టేసుకుంటున్నారు ఒకరేమో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుగా ఉన్నటువంటి బండి సంజయ్ అయితే మరొకరేమో సీనియర్ నేత అలాగే ప్రస్తుతం బీజేపీలో కీలక నేతగా గుర్తింపు పొందినటువంటి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఈ ఇద్దరు కమలతలం నేతలు అయినప్పుడు కూడా చిట్చాట్లు అలాగే మీడియాతో మాట్లాడుతున్నప్పుడు కానీ లేకపోతే అనేక సందర్భాల్లో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఇవాళ బీజేపీ అధిష్టానానికి తలనొప్పులు తెస్తున్నాయని మాత్రం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మరోవైపు పార్టీ రత్సారదిగా తెలంగాణ రాష్ట్ర బీజేపీకి ఒక ఊపు తీసుకొచ్చినటువంటి బండి సంజయ్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అలాగే అధికార బీఆర్ఎస్ను కూడా ఎన్ని ఎత్తుగడలు వేసినా సరే అన్నింటినీ కూడా తిప్పికొట్టి ఉప ఎన్నికల్లో గెలిచి సత్తా చాటినటువంటి ఈటల రాజేంద్ర రాష్ట్ర దళంలో జోష్ నింపారు సో ఇక అటు హైకమాండ్ దగ్గర కూడా ఇటు జనాల్లో కూడా తమదైనటువంటి స్టైల్లో వే పేరు సంపాదించుకున్నప్పటికీ కూడా ఇద్దరు నేతలు తాము సాధించినటువంటి గుర్తింపులు నిలుపుకోవడంలో మాత్రం విఫలమవుతున్నారని మాత్రం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అదే అంశాన్ని వాళ్ళ రాజకీయ విశ్లేషణలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది సొంత పార్టీ నుంచే వెలువడుతున్నటువంటి సమాచారం ఆ ఇద్దరు నేతలు కూడా బీఆర్ఎస్ బహిష్కృత నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరిక వ్యవహారంలో నోరు జారి ఆ తర్వాత నాలుగు ఖర్చుకోవడం తాజాగా చర్చనీయాంశం అవుతుంది చేరికల కమిటీ అధ్యక్షుడి హోదాలో ఉన్నటువంటి ఈటల రాజేంద్ర ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిశారట అనే విలేకరులు బండి సంజయ్ అడిగితే ఆ రాష్ట్ర అధ్యక్షుడు చీఫ్ గా అవునో తనకి ఇంకా పూర్తి సమాచారం అందాల్సి ఉందనో ఆ సమయానికి ఆయన లౌక్యంగా సమాధానం ఇవ్వాలి కానీ కనీసం నెగిటివ్ కామెంట్లకు అనుమానాలకు ఆస్కారం లేకుండా చూసుకోవాలి అయినప్పటికీ కూడా ఆ పని చేయకుండా తనకు ఆ విషయంపై అంటే పొంగులేటితో ఈటల చర్చల అసలు సమాచారమే లేదంటూ బండి సంజయ్ బ్లంట్ గా కామెంట్ చేయడం కూడా కొంత చర్చనీయాంశంగా మారింది ఇంటా బయట కూడా చర్చనీయాంశం అవుతున్నాయి ఈ అంశాలన్నీ కూడా సో పార్టీని బలోపేతం చేసుకోవాల్సినటువంటి తరుణంలో పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన ఆయనకు ఈటల రాజేందర్ కూడా గ్యాప్ ఉందనే ప్రచారాన్ని కొంత బలపరుస్తున్నట్టుగా తెలుసుకోవాల్సి ఉంది మరోవైపు గతంలో ఎమ్మెల్సీ కవితపై కూడా ఇలాగే మాట తూలినటువంటి బండి సంజయ్ తన సొంత పార్టీ ఎంపీ అరవింద్ నుంచి కూడా విమర్శలు ఎదుర్కొన్నారు మంచి మాటకారిగా ఆచితూచి మాట్లాడిన ఈటల రాజేందర్ కూడా చేరికల కమిటీ అధ్యక్షుడు హోదాలో చేస్తున్నటువంటి వ్యాఖ్యలన్నీ కూడా బండి సంజయ్ తరహాలోనే ఉండటం చర్చనీయాంశంగా మారుతుంది ఇక బీజేపీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరిక విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనకు కౌన్సిలింగ్ ఇచ్చారు రివర్స్ కౌన్సిలింగ్ ఇచ్చారని లేకుంటే ఖమ్మంలో కాంగ్రెస్ ఏ బలంగా ఉందంటూ కూడా ఈటల రాజేందర్ చేసినటువంటి చిట్చాట్ వ్యాఖ్యలు కూడా ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో దుమారాన్ని రేపే పరిస్థితి ఇవాళ ఉంది సో చేరికల కమిటీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ అలా వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలు ఏంటి లేకుంటే వ్యాఖ్యలు చేయడం తాను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్టీకి ఉపయోగకరమా లేకుంటే ప్రత్యర్థి పార్టీలకి కొంత విమర్శల్ని కొంత వాళ్ళకు బెనిఫిట్ అయ్యే అవకాశం కల్పించే అవకాశం ఉంది ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది సో తన చిట్టాటి వ్యాఖ్యలు సంచలనం సృష్టించడంతో నేలకు ఖర్చుకున్నటువంటి ఈటల రాజేంద్ర ఆ తర్వాత తన వ్యాఖ్యలు వక్రీకరిస్తారంటూ కూడా తానే ఖండని ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వాళ్ళ ఉంది కానీ అప్పటికే జరగాల్సినటువంటి డ్యామేజ్ బీజేపీకి జరిగిపోయింది అవకాశం దొరికితే ఇరుకుని పెట్టి హరీష్ రావు లాంటి వాళ్ళు కూడా అదే అదను చూసి రెచ్చిపోయి బీజేపీ నేతలపై విమర్శలను ఎక్కువ పెట్టారు సో ఈ నేపథ్యంలో ఈటల రాజేంద్ర సహించినటువంటి సొంత పార్టీ నేత విజయశాంతి లాంటి వారు కూడా ఈటలపై కౌంటర్స్ వేస్తే పరిస్థితి వచ్చిందని మాత్రం ఖచ్చితంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది సో ఇలా బండి సంజయ్ ఈటల రాజేందర్ మధ్య మాటలు తూటాలు పేలుతుండటంతో బీజేపీ నేతల్లో కానీ లేకుంటే కార్యకర్తల్లో కానీ కొంత అసహ్యం కొంత పెట్టతున్నట్టుగా తెలుస్తుంది మనవైపు బీఆర్ఎస్ ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుందని భావించినటువంటి ఆ పార్టీలో చాలా మంది నేతలు పునరాలోచించుకునేలా కూడా బండి సంజయ్ ఈటలరావుంద్ర వ్యవహార శైలి ఉందనేది రాజకీయ విశ్లేషకుల యొక్క భావన ఈ ఇద్దరు కీలక నేతలు కూడా మధ్య ఏర్పడినటువంటి గ్యాప్ అభిప్రాయ భేదాలు ఆ ఇద్దరికి ఎంత నష్టమో తెస్తాయో తెలియదు కానీ కానీ బీజేపీకి తెలంగాణలో మాత్రం పెద్ద దెబ్బ పడిపోతుంది ఖచ్చితంగా రానున్నటువంటి ఎన్నికల్లో ఇలా నేతల తీరు ఖచ్చితంగా పార్టీకి మైనస్ అయ్యే అవకాశం ఉందని మాత్రం ఖచ్చితంగా బీజేపీ అధిష్టానం యొక్క భవనం సో దానివల్ల బీజేపీ అధిష్టానం ఏ విధంగా డీల్ చేస్తుంది ఖచ్చితంగా వీటికి గనక చెక్ పెట్టకపోతే డిసిప్లినరీ పార్టీగా ఉన్నటువంటి బీజేపీ పేరు ఖచ్చితంగా ఇలా తలా ఒక మాట నేతలు తలా ఒక మాట మాట్లాడటం వల్ల ఖచ్చితంగా బీజేపీ ప్రతిష్ట దెబ్బతీస్తుంది ప్రజల్లో కూడా బీజేపీ పట్ల నమ్మకం కోల్పోయే అవకాశం ఎక్కువ శాతం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని బీజేపీ ఏ విధంగా డీల్ చేస్తున్న మాత్రం ఇక బీజేపీ అధిష్టానానికి మాత్రం పెద్ద సవాలుగానే ఉండే అవకాశమే ఎక్కువ శాతం కనిపిస్తుంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెస్ టూ